విద్యార్థులందరికీ అమ్మ ఒడి పథకాన్ని అమలు చేస్తామని చెప్పేసి ప్రకటించడం ద్వారా ఈరోజు కొంత గందరగోళ పరిస్థితి నెలకొన్నటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట విద్యార్థులు ఉన్నారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ప్రైవేట్ పాఠశాలకు కూడా అమ్మ ఒడి పథకాన్ని వర్తింపజేయడం వల్ల భవిష్యత్తులో మరో 3-4 సంవత్సరాలలో గ్రామీణ ప్రాంతాలలో మండల కేంద్రాలలో ప్రభుత్వ పాఠశాలలు మూతపడేటువంటి ప్రమాదం ఉంది. ఎందుకోసమంటే దాదాపు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు సైతం మా పిల్లల్ని మంచి మంచి ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలో చదివించాలనేటువంటి ఆలోచన ఉంటుంది. ఆ ఆలోచనని ప్రైవేట్ పాఠశాలలు సొమ్ము చేసుకుని ఈ అమ్మఒడి పథకం ద్వారా 15,000 రూపాయలు రాష్ట ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తా ఉన్నారు. కాబట్టి మీరేం ఫీజు కట్టాల్సిన అవసరం అని చెప్పేసి అడ్మిషన్లు చేసుకుంటూ ఇప్పటికే కొన్ని 100,000 కోట్ల రూపాయలు ప్రైవేట్ పాఠశాలలు దోచుకున్నాయి. మరి ఈ అమ్మఒడి పథకం ప్రైవేట్ పాఠశాలకు వర్తింపజేయడం ద్వారా ప్రభుత్వ పాఠశాలలు కనుమరుగయ్యేటువంటి ప్రమాదం ఉంది. గ్రామీణ ప్రాంతాలలో కొన్ని వేల సంఖ్యలో ప్రభుత్వ పాఠశాలలు మూతపడేటువంటి ప్రమాదం ఉంది. అదేవిధంగా నిరుద్యోగ సమస్య తలెత్తేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులందరూ ప్రైవేట్ పాఠశాలలో చేరడం వల్ల ప్రభుత్వ పాఠశాలలు మూతపడి ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా ఈరోజు ఉద్యోగాలు ఎక్కడికి వెళ్లాలో తెలియనటువంటి పరిస్థితులు ఈ రాష్టంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు ఉంటాయి. కాబట్టి దయచేసి రాష్ట ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటి చెప్తా ఉన్నాం, అమ్మఒడి పథకాన్ని కేవలం ప్రభుత్వ పాఠశాలలకే వర్తింపజేయండి. దయచేసి మరో మూడు సంవత్సరాల్లో నిరుద్యోగము, ప్రభుత్వ పాఠశాలలు పలానా చోట ఉండేటువంటి పరిస్థితులు చెప్పుకోకుండా, గత చరిత్ర చెప్పుకోకుండా అమ్మఒడి పథకాన్ని ప్రభుత్వ పాఠశాలలకు మాత్రమే అమలు చేసి వాటికి మౌలిక సదుపాయాలు కల్పించి వారి ద్వారా టీచర్ పోస్టులు భర్తీ, లైబ్రరీ, పాఠ్య పుస్తకాలు అన్ని మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా ప్రభుత్వ పాఠశాలలోనే మెరుగైన విద్య అందుతుంది. కాబట్టి కేవలం పేద బడుగు బలిగిన వర్గాల విద్యార్థులు చదువుతున్నటువంటి ప్రభుత్వ పాఠశాలలోనే అమ్మఒడి